హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. నా పేరు భాస్కర్ రెడ్డి, డెల్టా ఆటో కంట్రోల్స్, బెంగళూరు. ఈరోజు మీరు చూస్తున్న వీడియోలో ఏంటంటే వాటర్ లెవెల్ కంట్రోలర్ ఇన్స్టాలేషన్. ఇది కొంచెం ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మూడు ట్యాంక్స్ ఉన్నాయి, రెండు మోటార్స్ ఉన్నాయి, రెండు అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఉన్నాయి. ప్లంబింగ్ అన్నీ కామన్ చేశారు, బట్ అవన్నీ ప్రాపర్గా లేదు, కొంచెం అంతా క్లమ్జీగా ఉంది. యెల్లో కలర్ ట్యాంక్ చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పైప్ లైన్ అయితే వెళ్తుంది, రైట్ సైడ్ నుంచి ఒక లైన్ అయితే కామన్లోకి వెళ్ళి కనెక్ట్ అయింది. పైనుంచి ఓవర్ఫ్లో పైప్ ఎల్లో కలర్ ట్యాంక్ నుంచి బ్లాక్ కలర్ ట్యాంక్కి వెళ్తుంది. ఇక్కడ ట్యాంక్ సైట్స్ చూసుకోవచ్చు. ఎల్లో కలర్ ట్యాంక్ ఏమో హైట్ ఎక్కువగా ఉంది, బ్లాక్ కలర్ ట్యాంకు ఒక ట్యాంకు తగ్గులో ఉంది, ఇంకొక ట్యాంకు మిడ్ రేంజ్లో ఉంది. ఈ ప్లేస్లో యాక్చువల్గా ఇలా పెట్టి ఉండకూడదు. ఎల్లో కలర్ ట్యాంక్ కూడా వాళ్ళు ఫ్లోర్ మీదే పెట్టి ఉండాల్సింది. ఎల్లో ట్యాంక్ హైట్లో పెట్టేశారు. ఆ ట్యాంక్లో వాటర్ అనేది ఫుల్గా పెట్టారంటే, ఈ ట్యాంక్లో వాటర్ ఇన్ కేస్ మాన్యువల్ మోడ్లో ఫుల్గా పెట్టారంటే ఓవర్ఫ్లో అయిపోతుంది బ్లాక్ ట్యాంక్లో నుంచి. ఈ విధమైనటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడు మనము వాటర్ లెవెల్ కంట్రోలర్ యూనిట్స్ అయితే రెండు యూనిట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ రెండు యూనిట్స్కి సంబంధించి సెన్సార్స్ మనం ఎక్కడ పెట్టాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఈ ట్యాంక్లోకి ఇన్లెట్ వాటర్ వస్తుంది ఈ పైప్ ద్వారా. ఇక్కడ వచ్చిన వాటర్ ఈ ట్యాంక్ నిండి ఓవర్ఫ్లో అయ్యేటట్లుంటే ఇక్కడ నుంచి కూడా బ్లాక్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఓవర్ఫ్లో కానట్లయితే ఇక్కడ నుంచి మనకి ఈవెన్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఆన్ అండ్ ఆఫ్ రెండు కూడా రెఫరెన్స్ ఈ బ్లాక్ కలర్ ట్యాంక్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి ఇంకొక మోటార్ నుంచి కూడా వాటర్ వస్తుంది, ఏ సంప్లో వాటర్ ఉంటే ఆ సంప్ నుంచి వాటర్ వచ్చే విధంగా. ఇప్పుడు మనం ఆ యెల్లో కలర్ ట్యాంక్లోకి ఏదైతే ఇన్లెట్ పైప్ ఉందో వాటర్ వచ్చేది, దాన్ని మనము ఆన్ లెవెల్ వచ్చేసి యెల్లో ట్యాంక్ని రెఫరెన్స్ తీసుకొని ఆన్ లెవెల్ చేయాలి. ఆఫ్ లెవెల్ వచ్చేసి ఈ బ్లాక్ ట్యాంక్ ఏదైతే ఉందో బ్లాక్ ట్యాంక్లో నుంచి ఓవర్ఫ్లో లైన్, ఇక్కడ ఉంది ఓవర్ఫ్లో లైన్, ఈ ఓవర్ఫ్లో లైన్ నుంచి ఏదైతే కనెక్ట్ అయిందో ఇక్కడ మనము ఒక 2-3 inches కిందకి పెట్టుకోవాల్సి ఉంటుంది ఆఫ్ లెవెల్ సెన్సార్. ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి ప్లేసెస్లోనే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎన్నిసార్లు చేసేసి వచ్చినా కానీ సైట్లో ప్రాబ్లం ఉందనేసి పదే పదే కస్టమర్లు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు రెక్టిఫై అవ్వాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీతోటి మీరు వేసుకున్నట్లయితే 100% మీకు ఏ విధమైన కంట్రోలర్ కానీ కేబులింగ్ కానీ సెన్సార్స్ కానీ ఏవి ప్రాబ్లం రాకుండా చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా రిక్వైర్మెంట్ పర్సన్స్ ఉంటే కనుక నా కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇచ్చింటాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చింటాను. నా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీరు. మా టెక్నీషియన్స్ వచ్చేసి మీకు క్లీన్గా ఇన్స్టాలేషన్ అనేది ప్రాపర్గా చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అందరూ మా దగ్గర ఉన్న టెక్నీషియన్స్ అంతా మినిమం 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారే. కాబట్టి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే కనుక కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.